Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చెప్పింది అబద్ధమేనా? ఇదిగో సాక్ష్యం. గుంటూరు తొక్కేసరాడలో ముగ్గురు చనిపోయిన సంఘటనకు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకున్నారు. జరిగిన కార్యక్రమానికి టీడీపీకి సంబంధమే లేదని, స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహిద్దామని తాను ముఖ్య అతిథిగా ప్రోగ్రాంకు హాజరైనట్లు చంద్రబాబు చెప్పారు. అధినేత చెప్పారు కాబట్టి తమ్ముళ్లంతా అదే పాట పాడుతున్నారు. అయితే నిజానికి స్వచ్ఛంద సంస్థ కానుకల ముసుగులో టీడీపీయే బహిరంగ సభ నిర్వహించిందనేది వాస్తవం. కందుకూరు సంఘటన అనంతరం అచ్చంగా చంద్రబాబు బహిరంగ సభ అంటే జనాలు రాదేమో అన్న భయం మొదలైంది. అందుకనే ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు కానుకలు జనతా వస్త్రాల పంపిణీ అంటూ ప్రచారం చేశారు. 30,000 మందికి కానుకలు పంపిణీ చేయబోతున్నట్లు నిర్వాహకులు విపరీతంగా ఊదరగొట్టారు. దాంతో కానుకల కోసం జనాలు సదాశివనగర్ ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే కానుకల పేరుతో టీడీపీ జనాలను మోసం చేసిందని. ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో 10,000 మందితో జనవరి 1వ తేదీన మధ్యాహ్నం బహిరంగ సభ జరుపుకునేందుకు అనుమతి కావాలంటూ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు డీఎస్పీకి లెటర్ పెట్టుకున్నారు. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని కూడా శ్రవణ్ చెప్పారు. డీఎస్పీ కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. శ్రవణ్ లెటర్లో ఎక్కడ ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే టీడీపీ జనాలను అమాయకులను చేసిందని. చంద్రబాబు బహిరంగ సభ అంటే జనాలు రారన్న అనుమానంతోనే కానుకల పేరుతో ఎరవేశారు. ఎలాంటి ఘటన జరగకుండా ఉండుంటే బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగిందని టీడీపీ ఎల్లో మీడియా డప్పు కొట్టుకునే వారే. అయితే ఊహించని విధంగా ప్రమాదం జరగడంతో బహిరంగ సభకు తమకు సంబంధం లేదని చంద్రబాబు అనుకో చేతులు దులిపేసుకున్నారు. ఇందులో కొసమేరుపు ఏమిటంటే గ్రౌండ్లో తొక్కేసలాట జరిగిందని, ఒక మహిళ చనిపోయిందని చంద్రబాబుకు తెలిసినా వెనక రాకుండా హైదరాబాద్ వెళ్లిపోయారట.